మొన్నే ఒక సిబిసిఐడి చీఫ్ తప్పుడు కేసులు పెట్టుకున్నాడు అందరిపైన. ఆయన పెడితే ఎక్కడికక్కడ ఆయన మీద ఒత్తిడి వస్తుంది, కోర్టు చీవాట్లు పెట్టే పరిస్థితి వచ్చింది. ఆయనకు కూడా భయం వచ్చింది. భయం వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియకుండా ఇప్పుడు అతను లీవ్ పెట్టి పారిపోయే పరిస్థితికి వచ్చాడు. అనారోగ్యం పాలైపోయే పరిస్థితికి వచ్చాడు. ప్రతి ఒక్కరి పైన మెడ మీద తుపాకు పెట్టి చేస్తావా సస్తావా, ఇది రాసిస్తావా సస్తావా అంటే దిక్కుదోచన పరిస్థితిలో రాష్ట్రం ఉందంటే ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మీలో చైతన్యం వస్తే తప్ప పరిష్కారం ఉండదు. ఈసారి ఇలాంటి వ్యక్తిని నేను అందుకే పెద్దగా మీకు అందరూ చెప్తున్నా, ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ మరొక్కసారి స్వాగతం పలుకుతూ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సైకోని ఇంటికి పంపిస్తామని గట్టిగా చాపట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలని కోరుకుంటూ ఈరోజు ప్రొద్దుటూరు రోజు వచ్చిన మిమ్మల్ని అందరినీ మరొక్కసారి పేరు పేరున అందరినీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. పాణ్యం సుబ్బరాయుడన్న, శ్రీరాములు ఓబులేసు, వి చాంద్ బాషా ఎక్స్ కౌన్సిలర్, వైఎస్ మైనుద్దీన్, వైఎస్ ముజాహిద్దీన్, వైఎస్ ఆరిఫ్ హుసేన్, చదువుకుని వెళ్ళిపో.